वेलकम टू मई चैनल पद्मापुलवर्ती व्लॉग्स ना वीडियो वेंडी अरटी चेट्लु सत्यनारायण स्वामी व्रतम चेसुकुनेटप्पुडु गनुक ई चेट्लु पेट्टुकोनि व्रतम चेसुकुंटे चाला मंचिदंडी। अरटी गेल तोटी चूडंडी चाला चूडमुच्चटगा उन्नायि कदा। ई अरटी चेट्लु पेद्द सैजु चिन्न सैजु मोत्तं नालुगु चेट्लु अंडी। ईट वेट एंत उंदी मोडल एला वच्चिंदी अनेदी वीडियोलो चूद्दामु। చూడబోయే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి। చూడండి ఒకసారి నాలుగు చెట్లు పక్కన పెట్టి చూపిస్తున్నాను। ఈ అరటి చెట్టు మోడల్ బాగుందో లేదో ఈ వీడియోలో చూసి నా కామెంట్ లో తెలియజేయండి। చిన్న చెట్లు కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాయి కదండి। ఇప్పుడు సింగిల్ గా ఒక చిన్న చెట్టు పెద్ద చెట్టు దగ్గరగా చూపిస్తున్నాను। మోడల్ అలా వచ్చిందండి। ఆకుల షేప్ కూడా చాలా బాగా వచ్చింది కదా। ఇప్పుడు ఆ లీవ్స్ ఒకసారి తీసి మీకు చూపిస్తాను ఎలా పెట్టాలో। గెల చూడండి అలా గోల్డ్ పెయింట్ వేయించామండి వెండి మీద గెల వరకు। చూడండి అలా మూడు స్టెప్పులు అరటికాయలు వచ్చేసాయి। కింద పువ్వు తగిలించుకోవడానికి అలా హుక్ లాగా కూడా వెనక్కి పెట్టాము। ఇది స్టాండ్ లాగా చూడండి ఆ స్టాండింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి। ఒక్కొక్కటి 600 గ్రామ్స్ అండి పెద్ద చెట్టు వరకు। వెండి వెయిట్ అలా ఉంటేనే మనకి స్టెప్పులు స్టెప్పులుగా ఉంటేనే ఆ కడ్డీకి మనం ఈ అరటి ఆకులు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి। చూడండి ఆకు మోడల్ కూడా చాలా బాగా చేశారు। మాకు తెలిసిన వాళ్ళేనండి చేసింది కూడా। అలా ఒక్కో స్టెప్పుకి ఒక్కొక్క అరటి ఆకు పెట్టుకోవచ్చండి। మనకి పూజ దగ్గర పని అయిపోయిన తర్వాత మొత్తం తీసి విడిగా ఒక ప్యాక్ లో భద్రపరచుకోవచ్చు। చూస్తున్నారు కదండి ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్క ఆకు చొప్పున నేను పెడుతూ వస్తున్నాను। మనం సత్యనారాయణ స్వామి వ్రతం రోజు గనక ఇలా అరటి చెట్లు పెట్టుకొని చేసుకుంటే అటొకటి ఇటొకటి చాలా మంచిదండి। రియల్ అరటి మొక్కలు పెట్టుకుంటాం కదా ఇవి పెట్టుకున్నా కూడా మంచిదండి। చాలా మందికి అరటి మొక్కలు దొరకవు కదా చాలా చోట్ల। అలాంటప్పుడు ఇవి గాని చేసుకుంటే మనం అరటి మొక్కని పెట్టుకున్నంతండి ఆ సత్యనారాయణ స్వామి వారికి। చూశారు కదండి అరటి చెట్టు అన్ని ఆకులు పెట్టేశాను। ఇంకా లాస్ట్ ఒక ఆకు ఉంది అది కూడా పెడుతున్నాను। ఇప్పుడు గెల తగిలిద్దాము ఆ చెట్టుకి। చూడండి ఎంత అందంగా ఉందో మెరిసిపోతుంది కదండి। ఇంత అందమైన చెట్టుని ఆ సత్యనారాయణ స్వామి వారికి గనక మనం సమర్పించుకొని వ్రతం చేసుకుంటే ఫలితం చాలా అమోఘంగా ఉంటుందండి। మేమైతే ఇలా రెండు పెద్ద చెట్లు రెండు చిన్న చెట్లు చేయించుకున్నామండి। చూడండి గెల తగిలించి అలా పట్టుకున్నా కూడా చక్కగా చెట్టుకి అలా పట్టుకునే ఉంది కదా గెల। ఇప్పుడు ఒక పెద్ద చెట్టుని అలా పెట్టి అటు ఇటు చిన్న అరటి మొక్కల్ని పెడుతున్నాను। చూడండి ఇలా పెట్టినా బాగుంది కదా। రెండు అరటి మొక్కలు పెట్టి చిన్నవి అటొకటి ఇటొకటి పెట్టుకున్నా మీ ఇష్టమండి ఎలా పెట్టుకున్నా చక్కగా ఉంటాయండి చాలా బాగున్నాయి కదా। మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి చిన్న చెట్టు ఒక్కొక్కటి వచ్చి 350 గ్రాములు పెద్ద చెట్టు ఒక్కొక్కటి వచ్చి 650 గ్రాములండి వెండి। ఒక్క సత్యనారాయణ స్వామి వ్రతం రోజే కాదండి ఏ పండగ రోజైనా సరే మనము అరటి మొక్కలు తెచ్చి వినాయక చవితి రోజు అరటి చెట్లు అలా పెట్టుకుంటాం కదా। ఎప్పుడైనా దేవుడి దగ్గర అలంకరణకి పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిదండి। వెండి బంగారంతో ఏ దేవుడికైనా చేసుకోవచ్చండి మనం పూజలు। చూశారు కదండి నేను చూపించిన అరటి మొక్కలు ఎలా ఉన్నాయో నా కామెంట్లో తెలియజేయటం మాత్రం మర్చిపోకండి। అలానే నా వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి।